హాయ్ హలో వెల్కమ్ టు టీవీ నేను సాయి ప్రపంచ కమ్మ మహాసభలను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు అందరం చూసాం దానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పిలిచారు ఇలాంటి సామాజిక వర్గ సమావేశాలు నిర్వహించడం తప్పు కాదు అలాగే సీఎంలు వెళ్ళడం తప్పు కాదు అయితే కుల సమావేశాల్లో మతపరమైన సమావేశాల్లో సీఎం అన్న స్థానంలో ఉన్న వారు ఆచితూచి మాడాల్సి ఉంటుంది కదా ఎందుకంటే వారు అందరి వారు అన్ని వర్గాలకు చెందినవారు సమాజంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది అదే సమాజాన్ని నడిపించే ఒక గొప్ప తత్వం ఇక రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంలో అది ఉంది అని కొంతమంది అంటున్నారు అయితే అతి ఉందని కూడా కొంతమంది అంటున్నారు ఎందుకంటే కమ్మవారిని అమ్మతో పోల్చారు అలాగే అదే సినిమాలో ఉన్నట్లుగా పైన అమ్మవారు కింద కమ్మవారు అని మరో క్యాచ్ డీలక్ కూడా వాడారు వారు మంచివారు అని సమాజానికి హితులు అని అన్నారు ఇవన్నీ కరెక్టే బాగానే ఉన్నాయి కమ్మవారు ముందు చూపుతో ఉంటారు ప్రొగ్రెసివ్ థాట్స్తో ఉంటారు అవకాశాలను అందిపుచ్చుకునే నైజంతో ఉంటారు సమాజాన్ని కలుపుకొని ముందుకు పోయే తత్వం వారి సొంతం అదే సమయంలో మిగిలిన సామాజిక వర్గాల్లోనూ మంచి ఉంది మొదట అంతా మనుషులే ఆ తర్వాతనే కులాలు ఉన్నాయి అందరినీ బ్యాలెన్స్ చేస్తూ అందరి వాడు అనిపించుకోవటమే సీఎం సీటుకున్న గొప్పతనం మంచి మాటకారి చతుడు అయిన రేవంత్ రెడ్డి కమ్మ మహాసభల్లో మాత్రం చేసిన ప్రసంగంలో మరీ అంతగా చెప్పాల్సిందైతే లేదనే పలువురు చెప్తున్నారు అయితే అభిమానంతో ఆయన అన్న నాలుగు మంచి మాటలకు పిడార్థాలు తీసే పరిస్థితి కూడా ఉండొచ్చు అదేవిధంగా మరో సామాజిక వర్గం మేమేం తక్కువ అని నొచ్చుకునే పరిస్థితి కూడా ఉంటుంది ఇవన్నీ చూసుకుంటూ సీఎం స్థాయిలో ఉండేవాడు వ్యవహరించాల్సి ఉంటుంది బట్ రేవంత్ రెడ్డి మన చూపి మాడారా లేక కాస్త అతిశయోక్తిలో ఆయన ప్రసంగంలో దొరిలాయా తెలియదు కానీ ఎందుకో సీఎం స్థాయిలో చేయాల్సిన ప్రసంగం ఇది కాదేమో అని అనిపిస్తుంది